ఏమంటుంది సీత? నోరు తెరవడం లేదు, భోం చేయట్లేదు, ఆకలి లేదని గుప్పెడు మాత్రలు మింగి పడుకుంది. మాత్రలా? Yes, I am Dr. Ramakrishna. Patient, mikhe hotaru? Nenu patient ki babai ni. Oh. Tanaki em vyadham ni telusukochcha? Mee ammai seethaku ochina vyadhini supraventricular phanicardia antaru. Normal ga nimshaniki 72 saarlu kottukovalsina gunde seethaku matram oka nimshaniki 100 ku paine kottukuntunnadi. Aa vidhanga enduku jarugutundo, ye kaaranamga jarugutundo cheppalem. ఆ విధంగా గుండె వేగంగా కొట్టుకోవడం వల్ల ఏ మూమెంట్లో అయినా ఆగిపోవచ్చు. విదేశాలకు తీసుకుపోయి ట్రీట్మెంట్ ఇప్పిద్దామా? అటువంటి ఛాన్సే ఉంటే నేనే సజెస్ట్ చేస్తుండేవాణ్ణి. ఇప్పుడు నేను ఇచ్చిన మాత్రలు కూడా సీతను తృప్తిపరచడానికి మాత్రమే, వ్యాధి తగ్గడానికి కాదు. సీత ప్రాణాలతో ఉండేది ఇంకా కొన్ని రోజులే. అంతవరకు ఆవిడ్ని సంతోషంగా చూసుకోండి. అది తప్ప వేరే దారి లేదు. ఏం బాబాయ్ టిఫినా? పాల్ పాయసమా? పాల్ పాయసం అంటే నాకు చాలా ఇష్టం, ఇవ్వండి. బాబాయ్ చేడోకండి బాబాయ్, నేను చావడానికి ఇంకొన్నాళ్ళు ఉంది. నా హృదయం వేగంగా కొట్టుకుంటుంది, ఎందుకో తెలుసా? నాకన్నా నా హృదయానికి నా మొగుడి మీద ప్రేమ ఎక్కువ, అందుకే దానికి నా మొగుడంటే ప్రేమ ఎక్కువ. తొందరగా చనిపోతానేమో, నా మొగుడిని ఎక్కువగా ప్రేమిస్తూ వచ్చాను. మా దాంపత్య జీవితాన్ని చూసి ఆ దేవుడు కూడా కన్ను కొట్టింది, అందుకే నా తలరాతి ఇలా అయింది. సీత, సీత నువ్వు తొందరపడి ఏ పని చేయొద్దు, విధులు కూడా మార్చొచ్చు. ఇది నీ కోర్టు ఇచ్చిన తీర్పు కాదో అప్పీల్ చేయడానికి, ఆ దేవుడిచ్చిన తీర్పు. మొదటి డాక్టర్ చెప్పినప్పుడు నేనేం చేయాలో తెలియలేదు. ఈ విషయం నా మొగుడికి తెలిస్తే ఆయన తట్టుకోలేరు, నిజంగా చనిపోతారు. నేను పోతే ఆయన మోడుబారిన చెట్లా మిగులుతారని నాకు తెలుసు బాబాయ్. నేను కళ్ళు మూసే ముందు నా మొగుడుకో మంచి భార్యని, నా కొడుకో మంచి తల్లిని ఏర్పాటు చెయ్యాలనుకున్నాను. నా మొగుడికి నేను ఆ పని చేస్తేనే ఆయన సుఖపడతారు. అందుకే చిన్న చిన్న విషయాలకు కూడా ఆయనతో గొడవ పడ్డాను. ఆ అమ్మాయి మీరాన్ని ఆయన్ని దగ్గర చేర్చాలనుకున్నాను, ఎందుకంటే తను నా మొగుడిని చూసుకోగలదు, నా కొడుకుని ప్రేమగా పెంచగలదు. అందుకే నేను మీరా ఇంటికి వెళ్ళి తనని అవమానించాను. పాపం మీరా, ఆ అమ్మాయి కురాలు, తనకి ఇదేమీ తెలియక బాధపడుతుంది. కానీ ఇదంతా వాళ్ళ మంచికే కదా బాబాయ్. ఎలా ఉంది బాబాయ్ నా తెలివితేటలు? ఉన్న 4 రోజులు సంతోషంగా ఉండాలని ఈ విధంగా చేశాను, కానీ ఇప్పుడు చేస్తానని తెలిసి ఈ విధంగా నటిస్తున్నాను బాబాయ్. బాబాయ్, ఈ విషయం ఎవరికి చెప్పనని నా మీద ఒట్టేసి చెప్పు. ఇప్పుడే తెలిసి వాళ్ళందరూ ఏడిస్తే నేను చచ్చిన తర్వాత ఏడవడానికి కన్నీళ్ళే ఉండవు. బాబాయ్, దయచేసి నువ్వే నాకు విడాకులు ఇప్పించాలి. నేను ఎంతో మందికి విడాకులు ఇప్పించాను, అందువల్ల నేను ఇప్పుడు నా సొంత కూతురికే విడాకులు ఇప్పించే పరిస్థితి ఆ దేవుడు నాకు కల్పించాడు. ఏ తండ్రికి ఇటువంటి పరిస్థితి రాకూడదు.